ಬಾಗೇಂದ್ರಹಾರಾಯ ತ್ರಿಲೋಚನಾಯ ಭಸ್ಮಾಂಗರಾಗಾಯ ಮಹೇಶ್ವರಾಯ ನಾಗೇಂದ್ರಹಾರಾಯ ತ್ರಿಲೋಚನಾಯ ಭಸ್ಮಾಂಗರಾಗಾಯ ಮಹೇಶ್ವರಾಯ ನಿತ್ಯಾಯ ಶುದ್ಧಾಯ ದಿಗಂಬರಾಯ ತಸ್ಮೈ ನಕಾರಾಯ ನಮಃ ಶಿವಾಯ. రాజగడికి బాగా పండిందే ఇప్పుడు ఎనకనుంచి పురుగు వచ్చింది బీరకే. అవునా, ఎలాగైతే ఇప్పుడు దానికి మందులు కొడతానము. అవునా, అడు బాగా సంతోషం. పర్వాలే, పురుగు పట్టింది అంటున్నారు. బాగుంది బాగుంది. మా గురువు పురుగు తిరిగిపోయింది. అవునా, సరే సత్తిగా కొబ్బరి బొండాలు పట్టుకు రమ్మన్నారా? పెద్ద మనిషి ఉన్నారు కదా తాతయ్య గారికి. వెళ్ళారండి. ఏట్రా నువ్వు ఇందాక వెళ్ళారండి, ఇప్పుడు రాలేదు. నేను నీకు చెప్తే నువ్వు నీకెన్ని అసిస్టెంట్లు ఉన్నారట్రా? ఇంకా నేనేం చెట్టు ఎక్కినండి. నాకు చెప్తాను, నేను నాకు చెప్తే ఇంకోటి చెప్తాను. కానీ ఆ తీయంత గురువరి ఏంటండి అది? వాళ్ళు మాకు బాగా తెలిసిన వాళ్ళు లేరా? అవునరా, అయినా ఏట్రా ఎవరి సెలవులోనే అలాగే చూస్తావా? నీ దగ్గర మాకేంటండి చిన్నప్పటి నుంచి పోలే. కానీ ఏట్రా కోలికి మేత వేసావు మరి? వేసానండి. ఎక్కడరా అవన్నీ? ఏట్రా అలా తిరుగుకున్నాయి మేత ఏది? రెండు గంటలు మేత వేయలేం కదండి. పోలేరా, పని బాగా చేస్తున్నావు అయితే. ఎరా సత్తిగా గుడికి ఎవరు పెడుతున్నారా? నువ్వు పెట్టుకుందా పెడుతున్నావా? మీకే పెడుతున్నానండి, మీకే పెడుతున్నానా? నువ్వు నాకు పెట్టినట్లు లేదురా. ఉండండి, పెడుతున్నావా? ఆ మతి మార్పు కొంది తగ్గిందా నీకు? పర్లేదండి, చేతమా. నీకు కొబ్బరికాయలు తేమని తెచ్చావా? ఎప్పుడు చెప్పండి. చెప్పాను కదరా. చెప్పుకుంటారండి. చెప్పుకుంటాను. మర్చిపోయినా? మర్చిపోతారు నువ్వు. నీకు ఉండరా చెప్తాను. సర్లే. ఎరా రాజు, ఏం చేస్తున్నారా? చెరుకు నీరు కడుతున్నాండి. ఎండలు ఎక్కువ ఉన్నాయి, వర్షాలేం లేదు, పడట్లేదు. నీరేది కడుతున్నా? అడిగేటండి, వ్యవసాయం డోలు తీసేస్తుంది. అడిగేటే పంటలు బాగా పండుతున్నాయి, డబ్బులు వస్తున్నాయి చేస్తున్నాడు. నువ్వు ఆగరా, మాట్లాడుతున్నాం కదా. నాకు తెలుసండి. అవునరా, ఆడు బాగా కష్టపడతాడు రాజుగడు. గురుగారు, ఈ రాజుగడికి ఏదో అడుగుతున్నాడా? అవునరా, అడుగుతానరా. అవునరా రాజు, రావు ఒకసారి. చెప్పండి గురువు గారు. ఏట్రా వ్యవసాయం ఎలాగుంది? బాగానే ఉందండి. పర్లేదు, ఏదో మీలాంటి వాళ్ళు దయవాలి. తర్వాత మాట్లాడదాం. సంతోషం ఉందండి రాజు గారు. సంతోషం ఉన్నాడు. మరి ఏదో కొంచెం కష్టపడాలి కదండి. కష్టపడుతున్నారు నువ్వు బాగా. కష్టపడాలి కదండి కొంచెం. అందరికి దేవుడి దయ ఉంటుందరా. అవునండి, మంచులకి ఎప్పుడు మంచి జరుగుతుంది. ఏటంట అవునరే, ఎట్రా అక్కడ ఏదో శబ్దం వినబడింది, ఏంటది? ఎక్కడండి? రా అక్కడ మన కోల్ ఫామ్ లో. ఏట్రా సౌండ్ ఏట్రా అక్కడ? బండి వచ్చిందండి. బండి వచ్చిందా? హలో, చెప్పురా. ఇక్కడరా, పొలం దగ్గరలో ఉన్నాను.
సరే రా 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 ఉంటాను ఇక్కడ. ఫోన్ ఎవరుతారు రాజు? మా ఫ్రెండ్ గడండి, పట్నం నుంచి వచ్చారట, ఏదో కొంచెం మాట్లాడుదామని అంటుంది. అవునా, గబలు వెళ్ళు మరి, గబలు వెళ్ళు. సరేనండి, ఇగో మొన్న కాలేజీలో ఉన్నట్టు లేవరా బాబు, మారిపోయి పెట్టి పట్నం వెళ్ళి మొత్తం మారాలి కదరా, మొత్తం లేకపోతే ఎలా సిటీలో బతికింది ఎందుకు? సిటీలో అంట పెట్టరా, మన ఊరు మొత్తం అవన్నీ విడిచిపెట్టి సిటీకి దానికి కంపెస్ చేస్తూ పెట్టరా. మనం చూసావా మన యొక్క విలేజ్, మన యొక్క పొలాలు, పంట పొలాలు, మన స్కేలు అనేవి ఎంత ఆహ్లాదకరంగా ప్రకృతంగా ఉన్నాయో. అవే అవేసి మొత్తం పట్టణాన్ని కూడా నువ్వు డెవలప్ చేయడానికి చూస్తున్నావు. మన యొక్క మన ఊరు, మన యొక్క పొలాలు, మన యొక్క దీన్ని బాగు చేయాలి తప్పు కానీ ఇవన్నీ విడిచిపెట్టి అలా చేస్తూ పెట్టి చూడు, మన పంటలు అనేవి ఎలా ఉన్నాయి. ఏముందరా ఈ పంటల్లో, సిటీలో ఏసీ కింద బతికితే ఉంటుందా ఆనంద? ఇక్కడ నువ్వు ఎంత కష్టపడతావురా ఎండలో. అరే ఏముందా, మంచి మాసుగా బతకొచ్చు. నువ్వు రారా అంత చదువు చదువుకున్నావు, రారా అంటే రావు, ఇక్కడే పల్లెటూరులో ఉంటా, ఇక్కడే వ్యవసాయం చేస్తానంటావు. ఏమొస్తుందిరా ఈ వ్యవసాయం చేస్తే ఏమొస్తుంది చూడు, ఎంత రిచ్గా బతుకుతున్నాను. అదేరా అదేరా చూ, అడగాలి. నువ్వు మాత్రం వదలనంటావు, ఈ భూములను వదలా, ఆ పొలాన్ని వదలా, రావు. ఊరు వదిలి వస్తే కదరా బయట ఏం జరుగుతుందో తెలుస్తుంది. సో ఎంత రిచ్గా పోతున్నావు చూసావా, ఏజిల కింద వర్క్లు వస్తే ఈ ఎండలో కష్టపడతానంటావు. ఎందుకు ఎండ రావచ్చు కదా, అంత చదువు చదివి ఊర్లో ఉంటానంటావు ఎట్లా, రాకున్నారా నాతో? ఏ సరే అంటావు, ఎప్పుడైనా ఇదే మాట అంటావు, రావచ్చు కదా. చూపిస్తారా సిటీలో బతుకులు ఎలా ఉంటాయో చూపిస్తారా నాతోరా? ఓకేరా, నువ్వు పట్టణం పట్టణం అంటున్నావు కదా, పట్నంలో ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందిరా, అక్కడ ఏసీలు పొల్యూషన్, ఇక్కడైతే ఆహ్లాదకరమైన వాతావరణం విడిచిపెట్టి నువ్వు పట్నంకి వచ్చామంటున్నావు కదా, ఇంత పొల్యూషన్ అనేది అక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. నేనైతే నా యొక్క పొలాన్ని సర్ద ఇక్కడ సాగుబడి చేసుకొని ఇక్కడ ఒక 10 మందికి అన్నం పెట్టగలే ఇదనేది నాకు ఉంటుంది. అదే సిటీలో అనేది ఉండదు కదా, గుడ్డి చాకరీ ఎక్కువగా చేయాలి. ఒకసారి నువ్వు కూడా అర్థం చేసుకో, నీ ఇంత చదువుకొని ఈ వ్యవసాయం చేయడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఈ ఊరిని, ఈ వ్యవసాయాన్ని విడిచిపెట్టి నేను ఎక్కడికి రాలేనురా. సరే విడిచిపెట్టినట్టయితే నా కన్న తల్లిని విడిచిపెట్టినట్టే, సారీ. మరి ఇంకేమనుకో, నేను రాలేను. సరేరా మరి నీ ఇష్టం, ఏదనుకుంటే అదే చేసి. సరే వీలైతే నువ్వు కూడా మన ఊరు వచ్చి వ్యవసాయం చేయడానికి సిద్ధపడు. సరే సరే చూస్తా, ట్రై చేయండి. ఓకే సార్. ఓకే సత్తిగా, మొత్తానికి కొబ్బరికాయలు తేలేదురా నువ్వు. ఎంకరిగా చూసుకుంటానండి, ఈసారి పోనీ రేపు ఉదయం చూసుకుందాం ఎంకర కొడితేనే. అరే కానీ మరి రాజు కూడా ఏట్రా ఎంతవరకు రాలేదు, ఆడు ఏంటి వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు, వీళ్ళిద్దరు ఏంటి మాట్లాడుతుండ్రు? వాళ్ళ ఫ్రెండ్ సిటీ నుంచి వచ్చారు కదండి, వీడు చిన్నటి ఫ్రెండ్స్ అండి. అది మాట్లాడతాడు కదండి, అదిగో అదిగోండి మాట్లాడారు రాజు గుడి వచ్చాడు, అడగండి. అవునరా వచ్చాడు రా రాజుగాడు. ఏడు రాజు ఏడు సంగతి, మరి ఎంతవరకు ఏడు చేసావు నువ్వు? ఫ్రెండ్ వచ్చి చాలా రోజులు అయింది కదండి మాట్లాడేమండి అతనితో. ఫ్రెండా? అవునండి, జాబ్ చేస్తానండి. జాబ్ చేస్తాడా? ఆగండి, మీరు ఆడుతా నేను ఫ్రెండ్ సరసలు కట్టి ఆడినట్టుకున్నాడు చెప్పేటండి. అవునా, నువ్వు చూసుకోరా కాసేపు, చూసుకో నువ్వు. పెళ్ళం పక్కనలాగే మీ పక్కన ఉంది కదండి నేను. అవునులే, కానీ చెప్పి నేను రాజుగడ ఫ్రెండ్ కదా. మరి ఏర్పమంతరు ఇప్పుడు అది కాసే పూర్వం ఉండరా బాబు, నువ్వు లేకపోతే రిలీఫ్ ఎక్కడ బాబు ఉండరా. పట్నంలో జాబ్ చేయడానికి వచ్చామంటానండి. జాబ్ చేయడానికి ఎలా బాబు, అంటే ఇక్కడ వ్యవసాయాన్ని మొత్తాన్ని విడిచిపెట్టి పట్నంలో జాబ్ చేయడానికి వచ్చామంటాను మా ఫ్రెండ్ గారు. అవునా, పట్నంలో లైఫ్ బాగుంటుంది అని చెప్పాను, కానీ పల్లెటూరు గురించి రాజు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పాడు, ఎందుకని నేను కూడా వచ్చేయాలనుకుంటున్నాను. అవునా, మంచి పనిరా బాబు. తెలుసు పల్లెటూరు గురించి,
చెప్పాడు రాజు, చెప్పాడు రాజు మా సెట్ గడి ఇంగ్లీష్ ఏంటి ఎలా మాట్లాడద్దండి, కొంచెం డెవలప్ అవుతానండి మీతో తిరుగుతాను కదా కొంచెం వెనకతల ఏదో లేరా మీ అభిమానం. రోజు మీ ఫోన్ మాట్లాడతారు, వీడియోలు చెప్తారు, వేస్తారు తెలుసుకునండి. ఓ అలా కూడా డెవలప్ అవుతాం ఏంట్రా ఆగురైతే. ఏంటండి నీకు ఫోన్ కొనిస్తాను లేరా, ఆ భాగ్యం ముందు కొట్టుకుంటున్నాను. కొంత రేపు కొనిస్తాను నీకు. మంచిదండి. అబ్బాయి పక్కన నుంచి వచ్చాడు మరి మర్యాద లేట్ చేశారా పక్కన ఉన్న. ఓ అవును లేరా, నీ మతి మార్పు నాకు కూడా వచ్చేస్తుంది రా సరిగ్గా. మతి మార్పు అంటారు పెళ్ళం కానీ ఏకు మీదని ఉంటుందండి నేను. సర్లేరా సరే రాజు జాగ్రత్తకి వెళ్ళి దయబెట్టిరా. వెళ్ళిపో ఇన్ని డబ్బులు వచ్చాయి కలిసి వెళ్ళిపోతాయి. బాబు బాబు గురుగారు ఏం పేరు అడగలేదండి మీరు. అవును బాబు ఏం పేరమ్మా? వినయ్ అండి. వినయ్ వినయ్ వినయంగా ఉన్నావు. వినయం కనిపించాలి, వినయం ఉండాలి. అమతం ఉండాలి కదండి మరి. మరి ఉండాలంటే మనం పట్నం రావాలి, పట్నం నుంచి పల్లెటూరు వచ్చి. ఆగండి, ఎప్పుడు జోకులు వేసుకుని ఉంటారు? జోకులు వేసుకుని ఉంటానా ఊరుకొని ఎప్పుడు మీరే మాట్లాడుతుంది నాకు నచ్చని తెలుసు కదండి. నాకు ఎక్కువ టైం ఇవ్వండి. ఎప్పుడు మాట్లాడరా నువ్వు? నచ్చని నచ్చని మీద అరగంట రేటు. బాబు మీరు పట్టణమే వెళ్ళిపోకండి, కష్టంగా మంచిది. రాజుగారిని చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడు. సరే సరే సత్తి గారు చెప్పాడు కదా నేర్చుకోండి ఆడి దగ్గర. దయబెట్టి వస్తామండి. వెళ్ళి రోజు బాయ్ రా. బాయ్ బాయ్. ఓకే సత్తి మరి ఏట్రా మన పరిస్థితి మనం ఇంటికి వెళ్ళమా? మనకి లోకల్ మనం ఏంటి రత్తాల దగ్గరికి వెళ్ళారు మీరు? మేము రత్తాలు లేరా నీకు తెలియదు ఏముందిరా ఎప్పుడు ఎప్పుడు గొడుగు పట్టుకోవడమేనా నాకేట్లేదా? నీకు ఉంటది ఎవరో గైరు ఉంది కదా. నాకెందుకే ముగ్గు ముసలిదాయి చూడండి ఎంత ఎంత ఉన్నాను. ఒరే ముసలిదాయి కాదురు బాబు, అది మొన్న అయిందంట కదా ఏంటో. ఓకే రాజు రా ఊర్లో దింపేస్తా. లేదురా మా సైకిల్ ఉందిరా. పర్లేదురా మరి సైకిల్ ఇక్కడ ఉండిపోద్దు. నేను ఇచ్చేస్తానులే పర్లేదు నువ్వు పదా. సరే నీ ఇష్టం అయితే. ఓకే రా. ఓకే బాయ్ అయితే. ఓకే.